హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను ఈరోజు అమ్మ చేసే ఆవకాయ పచ్చడి మా అమ్మగారు ఏదైతే ఆవకాయ పచ్చడి చేస్తారో అది మీకు షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఏదైతే ఎలా పట్టుకుంటారో ఆవకాయ సేమ్ పద్ధతి అనమాట ఎక్కువ ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్గా మా నార్మల్ ఆవకాయ పచ్చడి అస్సలైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అనమాట ఎలా చేయాలంటే దీనికోసం ఆవకాయకి సపరేట్గా మామిడికాయలు ఉంటాయి కదా పుల్లగా ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు కూడా ఆకాయకి అలాంటి మామిడికాయలు తీసుకు తెచ్చుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత పొడిబట్టే తుడిచేసి అప్పుడు ముక్కలు కట్ చేయించుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేయించుకునే మీకు వస్తే మీరు కట్ చేసుకోండి లేదంటే ఇలా బయట కట్ చేయించేసుకోండి ఎందుకంటే ప్రతి ముక్కకి కూడా టెంక్ ఉండేట్టు చూసుకోవాలి అలా టెంక లేదంటే మాత్రం పచ్చడి పాడైపోతుందండి అలా ముక్కలకి ఏదైనా టెంక లేకపోతే తీసి పక్కనుంచేసేయండి ఇలా ప్రతి ముక్కకి టెంక్ ఉండాలి ఆ ముక్క కట్ చేయించిన తర్వాత ప్రతి మొక్కలకి అట్లకి జీడు తర్వాత ప్రతి ముక్కకి ఒక లేరు ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ పొడి బట్టే తుడుచుకొని ఇలా కుల్చుకొని పక్కనుంచుకోవాలి ఎన్ని అయినాయంటే నాకు మామిడికాయ ముక్కలు రెండు కొంచాలైన మీకు కొంచాలు కొలత చెప్తున్నానండి రెండు కొంచాల మామిడికాయ ముక్కలు చూడండి ఇలా గట్టిగా ఉండాలి మొక్క పుల్లగా ఉండాలి మామిడికాయలు ఇది ఏదో పేరు చెప్పారండి బట్ మర్చిపోయాను ఈ మామిడికాయ పేరు మా పచ్చడి మామిడికేలనేవి తెలుసు కానీ బట్ అదని పేరు మర్చిపోయాను ఓకే ఇప్పుడు మనకి రెండు కుంచాల మామిడికే ముక్కలకి మూడు తవల కారాన్ని తీసుకోవాలి మూడు తవల ఆవు పిండి తీసుకోవాలి ఈ కారం కూడా నేను ఇంట్లో పట్టించుకున్నదే ఇది కూడా యాజ్ డేస్ అమ్మ ఎట్లా చెప్తారా అది నేర్చుకుని నేను ఇది ఫాలో అవుతాను బయట నుంచి తెచ్చుకోకండి కారం అన్నీ మనకి నచ్చేట్టుగా మిరపకాయలా ఉండవు కదా సన్న మిరపకాయలతో మీరు ఎంత మంచి కర్రీలు వండుకున్నా కూడా కడుపులో మంట వచ్చేస్తుంది బట్ మంచిగా మీరు ఇంట్లో హైజనిక్గా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది ఓకే కదా ఇప్పుడు ఇది వీడియో చేశానండి ఐ మీన్ చేశాను బట్ అప్లోడ్ చేయలేదు చేస్తాను ఇయర్కి కాదు వచ్చే ఇయర్కి పనిచేస్తుంది అందరికీ కూడా ఓకే ఇది నేను మూడు తవల కారాన్ని తీసుకున్నాను రెండు కుంచాలు మామిడికి ముక్కలకి మూడు తవల ఆవుపిండి ఆవపిండి మూడు తవలు రావాలంటే ఆవాలు ఎన్ని తీసుకోవాలనే డౌట్ మీరు ఎవరికైనా రావచ్చు కిలో ఆవాలు తీసుకుని ఎండలో పెట్టుకుని మనం పౌడర్ చేసుకుని జల్లీడు పట్టించుకుంటే మనకి మూడు తవల పిండి వస్తుందండి నాకు కొంచెం తక్కువైంది కదా ఇది ఉంది బట్ అవి ఇవి చూసారు కదా ఇవి మూరాలు అనమాట ఇవి వచ్చేసాయి ఇవి కొంచెం ఎండలో పెట్టి నేను మెత్తగా గ్రైండ్ చేసుకుని డైరెక్ట్గా కలిపేశాను అనమాట ఇది కొంచెం టైం పడుతుందని చెప్పి నేను ఇది తర్వాత చేశానంటే అది చూపించలేదు మీకు ఓకేనా ఇప్పుడు కారం వేసేసాం ఆవు పిండి కూడా వేసేసాం సేమ్ కొలత ఇప్పుడు ఉప్పు ఉప్పు ఇది కూడా పచ్చడి ఉప్పు అనమాట ఇది సపరేట్గానే అమ్ముతారు ఇది ఎంత వేస్తున్నామంటే తవిడి వేసుకొని ఇంకొక అంటే పచ్చడికి కారాన్ని ఆవు పిండి ఒకటే కొలత ఉప్పు ఎందుకు ఒక కొలతలేదంటే ఇది మాత్రం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి కారానికంటే సగం తక్కువ ఉండాలన్నమాట అంటే మూడు సార్లే వేసుకున్నాను ఇవి ఏంటంటే వెల్లుల్లిపాయలు ఇవి అరకిల్లు వెల్లుల్లిపాయలు ఇలా రేఖల్లాగా పోల్చేసుకున్న తర్వాత అటు ఇటు కట్ చేసుకుని ఆ కవర్ ఏదైతే ఉంటుందో వెల్లుల్లిపాయలకి పైన తొక్కు దాని పళ్ళంగా వేసేసుకోండి తర్వాత తర్వాత మెంతులు మెంతులు కూడా ఒక రెండు వందల గ్రాములు మెంతులు పడతాయండి కొంచానికి వంద గ్రాములు మెంతులు కొలుతా అనమాట రెండు వందల గ్రాములు మెంతులు వేసుకోండి చాలామంది వేసేనా నా పేరుకు కొన్ని వేస్తుంటారు అలా కాదు మెంతులు వేసుకోండి చలవ చేస్తుంది మెంతులు ఇందులో నానిపోయి చక్కగా మనకి తినేదానికి కూడా బాగుంటాయి ఓకేనా మొత్తం అంతా అలా కలిపి పెట్టేసిన తర్వాత కిలో ఆయిల్ తీసుకొని ఇలాగా ఒక మనం ఏదైతే పచ్చడి పెట్టుకుంటామో ఆ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక పావు కిలో తర్వాత ఈ గిన్నెలోకి మామిడికాయ ముక్కలు తీసుకొని ఇందులోకి కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటూ పచ్చడి మామిడికాయ ముక్కలు ఆ నూనెలోకి కలుపుతూ తర్వాత ఈ కారంలోకి యాడ్ చేయాలి ఎప్పుడు కూడా కా పచ్చడి పట్టినప్పుడు ముందు ఈ ఆయిల్లో డిప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ ఆయిల్లోకి ముందు ఈ మామిడికాయ ముక్కలు డిప్ చేసుకున్న తర్వాత కారంలోకి డిప్ చేయాలి అప్పుడు తీసుకొచ్చి ఇలా డబ్బాలోకి వేసుకోవాలి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి చాలా నిలవు ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ప్రతి ముక్క కూడా మంచిగా ఊరుతుందనమాట ఓకేనా ఏదైతే నేను చెప్తున్నానో అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి నూనెలోకి మనం డిప్ చేసుకోవాలి కారంలో డిప్ చేసుకోవాలి చూడండి అన్నీ ఒకసారి మనకి అవ్వదు కదా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇలా కొన్ని కొన్ని ఏమంటారు గిన్నెలోకి వేసుకొని ఆయిల్లో డిప్ చేసుకున్న తర్వాత కారంలోకి మళ్ళీ డిప్ చేసుకొని ఇలాగ డబ్బాలోకి వేసుకుంటున్నాం ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే పర్లేదు నాకైతే టైం లేదనమాట కొంచెం ఈవినింగ్ టైం అయిపోయింది నాకైతే హెల్ప్ చేసేదానికి ఎవరు లేరు నేను ఒకదానే చేసుకుంటున్నాను మీరు ఎవరైనా హెల్ప్ ఉంటే మామిడికి ముక్కలు వాళ్ళు ఆయిల్లోకి డిప్ చేసి ఇస్తేనే మీరు కారంలోంచి ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూడండి మొత్తం ఉన్నదంతా నేను ఇలా కలిపేసి మొత్తం అంతా డబ్బాలోకి వేసేసుకుంటున్నాను నూనె అయితే మీరు మ్యాక్సిమంలో మాక్సిమం నువ్వుల నూనె తీసుకోండి పచ్చడికి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది నేను ఎప్పుడు నువ్వుల నూనెతోనే పడతాను బట్ ఈ ఇయర్ నాకు కుదరలేదంటే గిళ్ళను తీసుకు తావడానికి ఇంకా గానుగా ఆడుతున్నాము ఇప్పుడు కాదు రేపు రండి అని చెప్పాడు నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా సో అక్కడైతే మంచిగా మనకి చాలా క్వాలిటీగా ఆడిస్తారు నోని సో సర్లే అని చెప్పి ఇంక నేను ఆ పల్లె ఆయిల్ వేసేసాను ఇందాక కిలో ఆయిల్ మనం ముక్కలు దానికి కిలో ఆయిల్ పట్టింది ఇప్పుడు ఇంకో కిలో ఆయిల్ పైనుంచి వేసేస్తున్నాను ఇలా ఖచ్చితంగా వేయాలండి మీరు మూడో రోజు వేద్దామని మీరు అలా స్కిప్ చేయొద్దు ఇప్పుడు మాత్రం రెండు కిలోల నూనె వేసేసుకోవాలి రెండు కొంచాల ముక్కలకి రెండు కిలోల నూనె ఇప్పుడు వేసేయాలండి ఇలా ఇప్పుడు వేస్తే మనకి డబ్బాలోకి చక్కగా సర్దుకుంటుందన్నమాట అలా చూడండి ఎలా వెళ్తుందో నూనె అలా అన్ని మొక్కలకి చక్కగా ఉప్పు కారం పిండి అన్నీ చక్కగా పట్టేసి ఫుల్గా మంచి టేస్టీగా తయారవుతాయి అనమాట మీరు నూనె వేయకుండా ఇలా చేస్తే మాత్రం మనకి మంచిగా ఊరదండి పచ్చడి ఇలాగ మనం మూత పెట్టేసుకుని సెకండ్ డే మళ్ళీ ఒకసారి గరిటతో కలిపేసుకోండి థర్డ్ డే మొత్తానికి పళ్ళల్లో వేసుకుని చేత్తో కలుపుకోవాలి నేను సెకండ్ డే నార్మల్గా కలిపేనది చూపించలేదు ఇది థర్డ్ డే అండి చూడండి మనం వేసే నూనె ఏదైతే ఉందా పైకి వచ్చేసింది కదా కానీ అడుగులు మాత్రం అస్సలు నూనె ఉండదు అది డ్రైగా ఉంటుంది అనమాట అందుకనే మీరు ఎప్పుడు కూడా పచ్చడి పట్టిన వెంటనే అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో మీరు జాడీలోకి పెట్టేసుకోకండి మీరు ఒక సిక్స్త్ సెవెంత్ డే వరకు కూడా మనకి పక్కనే ఉంచుకోవాలి పచ్చడి అప్పుడు కానీ జాడీలోకి పెట్టుకుని మనం నిల్వ చేసుకోకూడదు నేనై నేనైతే అలాగనే చేస్తానండి వెంటనే మీరు మీరు మూడు రోజు అయిపోయింది అని చెప్పి జాడీలోకి పెట్టేసుకుని పక్కన పెట్టేయకండి చూడండి అడుగుని ఎలా ఉందో చూడండి ఇంత డ్రైగా ఉంది చూసండి కలర్ కూడా మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడు పచ్చడి పట్టేటప్పుడు చేత్తో కలుపుకోవాలి ప్రతీది కూడా ప్రతి ముక్కకి కూడా మనం చక్కగాలాగా మసాజ్ చేసుకున్నట్టు మంచిగా కలుపుకుంటే పచ్చడి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక చేతి నుంచి కూడా ఒక టేస్ట్ వస్తుందని అంటారు చూసారా ఇది ఖచ్చితంగా నేనైతే నమ్ముతానండి మా అమ్మ చేసేది ఏమీ వేయకపోయినా కూడా మా అమ్మ చేస్తే ఎంత బాగుండేదో ప్రతీది కూడా అలాగే ఇది ఆకాయ కూడా అండి చూడండి నేను ఇందాక మూడు సార్లు ఉప్పు వేసుకున్నాం కదా ఫస్ట్ ఉప్పు వేసినప్పుడు సరిపోలేదు నాకు టేస్ట్ చెక్ చేసుకుంటే ఇంకొక సోల అంటే మొత్తంగా మనకి రెండు తవలు ఉప్పు పట్టింది ఉప్పు అయితే రెండు తవలే వేసుకోవాలి కారం ఆవుపిండి అయితే మూడు తవలు వేసుకోవాలి అలా అని మీరు ముందే రెండు తవలు వేసేయకండి అంటే మామిడికాయలను బట్టి మనకి ఉప్పు పడుతుంది పులుపును బట్టన్నమాట అందుకని చూసి వేసుకోండి మూడో రోజునే వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే చూడండి మళ్ళీ ఇంకో కిలో నూనె తీసుకున్నాను కొంచెం కొంచెం కిందలోకి యాడ్ చేసుకుంటూ మళ్ళీ చేత్తో మొత్తం కలిపేసుకుని మళ్ళీ ఏదైతే డబ్బాలోకి నేను వేసుకున్నానో అదే డబ్బాలోకి మళ్ళీ ఇప్పుడు కూడా వేసేస్తానండి పచ్చడి తర్వాత మళ్ళీ ఒక సిక్స్త్ సెవెంత్ డే మళ్ళీ ఓపెన్ చేస్తాను మళ్ళీ మళ్ళీ వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకొని అప్పుడు జాడీలో పెట్టుకుంటాను లేదంటే ఒక చిన్న జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇదే అయిపోయింది కదని మీరు ఇక్కడితో ఆపేద్దు పచ్చడి కూడా ఇంకా అయిపోలేదు ఇంకొక స్టెప్ ఉంది అది సిక్స్త్ సెవెంత్ డేని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం ఈ కొలత ఏదైతే ఉందో రెండు కిలోల మామిడికాయ ముక్కలకి మూడు తవల కారం మూడు తవల ఆవపిండి రెండు తవల సాల్ట్ పట్టిందండి రెండు వందల గ్రాముల ఆవ ఐ మీన్ మెంతులు పట్టాయి కిలో వెల్లుల్లిపాయలు పట్టాయి మూడు కిలోల నూనె పట్టింది ఇది మాత్రం పక్కా అనమాట ఈ కొలత ఖచ్చితంగా ఏది కూడా తక్కువ చేయకండి ఇంకా కావాలంటే నూనె ఇంకా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు రెండు అంగుళాలు లేదంటే మూడు అంగుళాల హైట్లో నూనె ఉండాలి ఐ మీన్ పచ్చడి అంత డౌన్లో ఉండాలి నూనె అంత హైట్లో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఆవకాయకి ఇది చాలా మర్చిపోలేని టిప్ అనమాట అందరూ ఇది గుర్తుపెట్టుకోండి నేను ఇది మళ్ళీ ఒక సిక్స్త్ సెవెంత్ డేని మళ్ళీ జాడీలో పెట్టుకుంటాను పచ్చడి అయితే ఇంతే ఆవకాయ పచ్చడి అసలైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అనమాట ఎస్పెషలీ మా అమ్మ చేసే స్టైల్ ఇది చాలా చాలా బాగుంటుంది మ్యాక్సిమం మీరు నువ్వులు నుంత చేసుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఇయర్ అయితే నేను దొరకలేదు నాకు వేరే చోట వెళ్ళి తెచ్చుకోవచ్చు బట్ నాకు అంత టైం కూడా లేదండి ఈవినింగ్ అట్లా అయిపోయింది సో నేను ఇంకా పల్లి ఆయిల్ కూడా మనకి వస్తుంది కదా ఏఎస్ఆర్ బ్రాండ్ ఏదో సంథింగ్ అది కూడా బాగుంటుంది ఆ ఆయిల్తో చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే లాస్ట్లో ఈ నూనె కొంచెం ఉంచను చూసారా ఇది జాడీలో వేసేదానికోసం నేను ఉంచుకున్నానండి ఇది మనం ఏదైతే రైస్ ఉందో మొత్తం కలిపేసుకొని లాస్ట్లో మనకి ఇలా తింటే మనం పచ్చడి పట్టుకున్నామనే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది ఇది మా అమ్మ దగ్గర నుంచి వచ్చేసింది పచ్చడి కలిపిన తర్వాత ఇలా మొదలు పెడుతుంది మా అమ్మగారు సో నేను పెడతానని పిల్లలు ఏడ్ చేస్తూ ఉంటారు సో ఇది ఓకే పచ్చడి అయితే బాగుంది కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్